फॉर मोर वीडियोस राइट चॉइस इंडिया चैनल नो इपड़े सब्सक्राइब चेंडी मरियो घंट सिंबल प्रेस चेंडी ఎవరు కూడా ఒకసారి చదివితే గుర్తుండటం లేదని చెప్పేసి ఇబ్బంది పడొద్దు చదువుతున్నప్పుడు కూడా ఒక టాపిక్ ని టార్గెట్ చేయండి లేదా ఒక సబ్జెక్ట్ ని టార్గెట్ చేయండి పేపర్లను టార్గెట్ చేయకండి ఈ రోజు 3 పేపర్లు చదవాలి రేపు 4 పేపర్లు చదవాలి ఎల్లుండి 20 పేపర్లు చదవాలి అనుకునేసరికి ఒక వారం తర్వాత పాత పేపర్లు ఎలికిపోతే కొత్త పేపర్లు పరిచయం చేస్తా ఉంటాయి సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు కూడా కొన్ని కొన్ని ఏరియాల్లో కొంత టఫెస్ట్ ఏరియా కనబడతా ఉంటుంది ఆ టఫెస్ట్ ఏరియా ఉన్నప్పుడు మనం చాలా జాగృతగా దాన్ని దాటగలగాలి ఎందుకంటే ఆ టఫెస్ట్ ఏరియా కనబడగానే చాలా మంది ఏం చేస్తారంటే ఈ నాకేం సబ్జెక్ట్ అర్థమైతలేదు బోర్ వస్తుంది నిద్ర వస్తుందని పడుకుంటారు సబ్జెక్ట్ అర్థం కాకపోతే ఫస్ట్ మనకు జరిగే మార్పు ఏంటంటే నిద్ర వస్తుంది సబ్జెక్ట్ అర్థమవుతుంది అనుకోండి ఉదయం పొద్దున 6 గంటలకు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే రాత్రి 12 గంటల వరకు మీరు ప్రిపరేషన్ ని కంటిన్యూ చేయగలరు అది అర్థమవుతుంటే సబ్జెక్ట్ చదువుతుంటే మంచి కిక్ వస్తుంటది అర్థం కాకుండా మీ మెదడుని ఇబ్బంది పెడుతుంటే సబ్జెక్ట్ నిద్ర వస్తుంది సో కాబట్టి కొన్ని టఫెస్ట్ ఏరియాలు ఉన్నప్పుడు దాన్ని ఈజీగా గెట్ ఆన్ కావడానికి ట్రై చేయండి కొంత ఎక్కువ టైం తీసుకున్నా గెట్ ఆన్ కావండి అడుగడుగున మన టఫెస్ట్ ఏరియాలు కనపడవు ఒక పేజీ రెండు పేజీలు చదువుతుంటే ఇబ్బంది పడతాయి కానీ అన్ని పేజీలు ఇబ్బంది పెట్టవు అది గుర్తుపెట్టుకోండి ప్రిపరేషన్ లో కూడా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి 100కి 100 మార్క్స్ తెచ్చుకోవాల్సిన రూల్ ఏమీ లేదు అందులో మనకు 75-80% మార్కులు వస్తే మనకు జాబ్ వస్తుంది ప్రతి క్వశ్చన్స్ ప్రతిదీ నువ్వు రాసి 100/100 మార్కులు రావాలనేది ఏమీ ఉండదు సో ఎప్పుడైనా మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ లో ఎగ్జామ్ రాసి రిజల్ట్ ఇచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి ఎంత పర్సంటేజ్ మార్కులు వస్తే వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి అనేది ఒకసారి చూసుకోండి చదువుతున్నప్పుడు మనం దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఇంకా ప్రతిదీ గుర్తుండాలి ప్రతిదీ పర్ఫెక్ట్ గా గుర్తుంటేనే జాబ్లు వస్తాయి అనుకుంటే తప్పు ఇంపార్టెంట్ ఏరియాలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఏ ఏరియా నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయో తెలుసుకుని ఆ ఏరియా మీద ఎక్కువ ఫోకస్ చేయండి కొన్ని ఏరియాలలో తక్కువ ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఇప్పుడు మన గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ లో వ్యవసాయ రంగం నుంచి విపరీతంగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి 25+ తగ్గవు అలాంటప్పుడు వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి మనం కొన్ని కొన్ని చాప్టర్ల నుంచి తక్కువ ప్రశ్నలు వస్తూ ఉంటాయి వాటిని మనం కొంత తగ్గించుకోవచ్చు పేదరికం నిరుద్యోగం టాపిక్ నుంచి మనకు పెద్ద ప్రశ్నలే ఉండవు తక్కువ ఉంటాయి వచ్చిన ఒక 5-6 వరకే ఆగిపోతాయి సో ఆ పేదరికం నిరుద్యోగం లాంటి టాపిక్ రోజుల తరబడి చదవడం వేస్ట్ అందుకే చదివేటప్పుడు కూడా ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి ఏ టాపిక్ నుంచి తక్కువ క్వశ్చన్స్ వస్తాయో తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ సో మీరు ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకోండి ఒకసారి ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో వచ్చే ప్రశ్నల్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంటుంది సో మన విజయసార్ ఎకానమీ యాప్ అనే యాప్ లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా మేము పరిచయం చేస్తూ మీకు అక్కడ అందుబాటులో ఉంచాము విజయసార్ ఎకానమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని ఒకసారి చెక్ చేసుకోండి ఎకానమీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా అందులో పెట్టాము అలాగనే ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం చాప్టర్ వైజ్ గా రాసి మీ ప్రిపరేషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోండి ఏదైతే ఏమో కానీ నోటిఫికేషన్ వచ్చే లోపల మీ ప్రిపరేషన్ ని కంప్లీట్ చేసుకునే విధంగా ఉండండి అన్ని పనులు మానేసుకుని పర్ఫెక్ట్ గా ప్రిపరేషన్ లోనే ఉండండి ఒక 6-8 నెలలు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఫర్దర్ గా ఆలోచించడానికి ట్రై చేయండి కానీ ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు సగం పని సగం ప్రిపరేషన్ అంటే మాత్రం అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే కాదు ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ ప్రెస్ చేయండి